ఎమ్మెల్యేగా గెలిచేవాడా మంత్రి అయ్యేవాడా అని కూడా అడుగుతూ ఉన్నాను నేను. బాగుంటే కుటుంబంతోనే 2014 సంవత్సరాల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కల్పించారు మాగుంట కుటుంబం. అది మర్చిపోయి మాట్లాడితే ఆయన చెప్పారు ప్రజలే బుద్ధి చెప్తారని. ఎవరు కనిగిరి ప్రజలు రాఘవరావుకి బుద్ధి చెప్తారా లేదా చెప్పండి. మనకు కావాల్సింది ప్రజాస్వామ్యం. మాగుంట కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రియమైన కుటుంబం. అది రాజశేఖర రెడ్డి గారు మాగుంట పార్వతమ్మ గారైనా విజయమ్మ గారు అయితే ఆమెని ఎప్పుడు కూడా సొంత చెల్లెల్లాగానే కూడా ఎప్పుడు కూడా చూసుకున్నా ఉంటామనే కూడా చూస్తున్నాం. ఈరోజు ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఆపండి, రాజకీయాన్ని రాజకీయంగా చేయండి అని మాగుంట కుటుంబం కూడా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ ఎన్నికల్లో మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి మనం. అందుకు కంకణం కట్టుకొని మీరందరూ కూడా ఆహర్నిశలు కూడా పాటుపడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే విద్యావంతుడు యువకుడు సామాజిక వర్గం నుంచి వచ్చిన సోదరుడు బుర్రా మధుసూదన్ రావు గారిని ఎమ్మెల్యేగా చేయాలి మీరు. అదేవిధంగా మాగుంట సుబ్బరామరెడ్డి వారసుడుగా ఉన్న నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఎంపీగా చేయాలని కూడా కోరుకుంటూ మీ పవిత్రమైన ఓట్లని 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేసి అత్యేక శాతంతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్. పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు